అంటే సార్, మీరు జగన్మోహన్ రెడ్డితో దగ్గరగా ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ప్రతిపక్షాలు చేసే ఒక వాదన ఏంటంటే ఆయన ఎవరి మాట వినరు, ఆయన చెప్పిందే రైట్ అంటారు, ఆయన పెద్దల పట్ల పెద్దగా ఇదిగా చూడరు అనే ఒక అపవాదు చాలా కాలంగా వాళ్ళు అది మాట్లాడుతూనే ఉంటారు. మీలాంటి సీనియర్స్ ఈ వాదనని ఏ విధంగా చూస్తారు? నేనైతే ఖండిస్తానండి దాన్ని. ఎప్పుడైనా పబ్లిక్లో మనకి ఈ విషయంలో కొంచెం బ్యాడ్ వస్తుంది సార్, కొంచెం మనం పద్ధతి మార్చు, దీన్ని కొంచెం మార్పు చేయవలసిన అవసరం ఉందంటే ఏం బ్యాడ్ వస్తుందన్న అని అడుగుతారు. ఓపెన్గా అడిగేస్తాడు, అడుగుతారు. నన్ను అడగటమే కాదండి, నేను ఎప్పుడన్నా చెప్పినా నేను చెప్తుంటాను, ఒకసారి ఈ విషయంలో మనకు కొంచెం మార్పులు అవసరం అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ధనంజయ రెడ్డి గారిని పిలుస్తారు. బోసన్న ఏదో చెప్తున్నాడు విని అంటాడు. చెప్పిన తర్వాత అలా జరుగుతుందండి అని అడుగుతాడు. అవును, వాస్తవం కాబట్టి చెప్తాను, నేను వేకర సెక్షన్ ఏరియాలో నివసించేవాడిని. మన పార్టీకి అండగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏం అన్యాయం జరిగినా మన పార్టీకి మైనస్లో పడుతుంది అని చెప్పి వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్తే వెంటనే దాన్ని మార్పులు చేస్తారండి. వెంటనే మరుసటి రోజు అధికారులతో మీటింగ్ వేస్తారు, ఈ విధంగా జరుగుతుందని మీరు చూడండి అని చెప్తారు, సర్దుబాటు చేస్తారు. బయట ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తప్పు సార్, అది ఏదో చేస్తుంటారండి. అడుగు వినని వారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అసాధ్యం సార్. ఏదో పక్కనే ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది వాస్తవమా కాదా అనేది మన ఎదురుగుండా చెప్పకపోయినా పరిశీలన చేసుకుంటారు, ఎవరైనా చేస్తారు. అది పరిశీలన చేసి మనకు మంచి పేరు వచ్చింది, మన ప్రభుత్వానికి ఏది మంచి పేరు వస్తుంది అనేది ఖచ్చితంగా అది చేసుకుంటారు. ఆల్టర్నేటివ్ ఫైనల్గా రిజల్ట్స్ అదే కదా మనకు కావాల్సింది. అంతే. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.